ಸೀನಿಯರ್ ಜರ್ನಲಿಸ್ಟ್ ನಮಸ್ತೆ ತೆಲಂಗಾಣ ಪತ್ರಿಕಾ లో పనిచేస్తున్న క్రాంతి వ్యవసాయ కార్యవర్గ సభ్యుడు క్రాంతి ఇంటి మీద మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కలిసి దాడి చేశారు. అదేవిధంగా విరసం సభ్యుడు గోమనాథు అతని సహచరి అనల వరవరరావు గారి ఇంటి పక్కనే ఉన్న ఆ అపార్ట్మెంట్లో వారింటి మీద దాడి చేశారు. ఇంకా ప్రొఫెసర్ సత్యనారాయణ గారు వారింటి మీద ఇంకా సోద జరుగుతూ ఉన్నది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఇఫ్లు యూనివర్సిటీలో మహారాష్ట్ర పోలీసులు తెలంగాణ పోలీసులు కలిసి సోదాలు చేస్తూ ఉన్నారు. ఇదంతా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహనలో భాగంగా ఒక పథకం ప్రకారం జరుగుతున్న దాడు. భయానక వాతావరణాన్ని తెలంగాణ సమాజంలో భారతదేశ వ్యాప్తంగా కలిగించడం కోసం జరుగుతున్న దాడులు. ఎన్నికల్లోకి ముందస్తు ఎన్నికలంటూ ఎన్నికల వాతావరణం ఒకటి ఉన్న సందర్భంలో ప్రభుత్వాలకి ఎవరైతే పరిపాలనలో ఉన్నారో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాల మీద ప్రజల వ్యతిరేకతను తప్పించుకోవడం కోసం ప్రజల వైపు నిలబడి పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం మాట్లాడుతున్న గొంతుల మీద అణచివేత ప్రయోగించడం అందులో భాగంగానే ఇవాళ జరిగిన ఈ దాడు. కేవలం ఒక హైదరాబాద్లో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రచయితలు పాత్రికేయులు ప్రొఫెసర్లు వీళ్ళందరి ఇళ్ల మీద ఏకకాలంలో దాడులు జరిపారు. ఇది ఏ సంకేతం ఇస్తుందంటే భారతదేశంలో ఇంకెవరు కూడా ప్రజల వైపు నిలబడి మాట్లాడొద్దు, ఒకవేళ ఎవరైనా మాట్లాడితే న్యాయం గురించి మాట్లాడితే ప్రజల హక్కుల గురించి మాట్లాడితే దళితుల మీద దాడుల గురించి మాట్లాడితే ముస్లింల మీద దాడుల గురించి మాట్లాడితే ఆదివాసులను పట్టుకొని ఎన్కౌంటర్ చేస్తున్న విషయం మీద మాట్లాడితే మీకెవరికైనా ఇదే గతి పడుతుంది, ప్రభుత్వం ఇలా దాడులు చేస్తుంది అని ఒక హెచ్చరికను పంపించడం కోసం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దాడుల్ని ప్రారంభించాయి. అందులో భాగంగానే 50 సంవత్సరాలుగా విప్లవ రచయితల సంఘం కౌలు రచయితలు ఎవరి వైపు అనే ప్రశ్న వేసినప్పుడు, విశాఖ విద్యార్థులు ప్రశ్న వేసినప్పుడు కౌలు రచయితలు ప్రజల వైపే ఉంటారు, శ్రీకాకుళం పోరాటం వైపు ఉంటారు, వెంపటాపు సత్యం ఆదిపట్ల కైలాసం సుబ్బారావు పాణిగ్రాహి వారసత్వాన్ని కొనసాగిస్తారు కౌలు రచయితలని మహాకవి శ్రీశ్రీ ప్రకటించి 1970 జూలై 4వ తారీఖున విప్లవ రచయితల సంఘం ఏర్పడింది. ఆ రచయితల సంఘం ఏర్పడిన వ్యవస్థాపక సందర్భంలో వ్యవస్థాపక సభ్యుడుగా వరవరరావు గారు ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజల పక్ష నిలబడి ప్రజల నాలుకల్లో నాలుకై ప్రజల చెమటని చిందిన నెత్తుర్ని కలంలో నింపి వేల కొద్ది పేజీలు రాసి తెలుగు నేల మీద నిబద్ధతతో 50 ఏళ్లుగా నిలబడిన రచయిత. ఆ రచయిత ఇంటి మీద దాడి చేసి ఇల్లును చిందరవందర చేసి పుస్తకాలను అపురూపంగా దాచుకున్న శ్రీశ్రీ మహాప్రస్థానం మొదటి కాపీని కూడా నేల మీద పడేసి ఆ కాపీ విలువేందో వాళ్ళకి తెలియదు. భయానక వాతావరణాన్ని పూర్వం నాతో అనడా ఇంట్లో ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలను పట్టించుకోకుండా కూడా ఈ విధంగా విధ్వంసాన్ని సృష్టించి ఒక అభూత కల్పన లేఖ అనేది ఒక అభూత కల్పన. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హత్యకు సంబంధించిన ఒక లేఖని సృష్టించారు వాళ్ళే, ఆ లేఖను ఆధారం చేసుకున్నది వాళ్ళే, అందులో కేసులో మెన్షన్ చేసింది వాళ్ళే, దాన్ని ఆధారం చేసుకొని ఇవాళ ఇక్కడి వరకు వచ్చి ఇంత విధ్వంసాన్ని సృష్టించి వరవరరావు గారి మీద కేసు మోపి అరెస్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు తీసుకొనిపోయారు. ఈ సందర్భంలో మేము ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం. ఈ ప్రెస్ మీట్కి సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు చాడ వెంకటరెడ్డి గారు వచ్చారు. వరవరరావు గారి సహచరి ఆయన ఎన్ని కన్నీళ్లను ఎంత నిర్బంధాన్ని అనుభవిస్తే ఆయనతో పాటు నడుస్తూ ఆయన బాధల్లో బాధ అవుతూ సంతోషంలో సంతోషం అవుతూ ఆయన నిబద్ధతలో భాగమైన హేమలత గారు ఇక్కడ పరముందున్నారు. కూర్మనాథ్ గారు, క్రాంతి, అనల, టీడీఎఫ్ తరఫున చిక్కుడు ప్రభాకర్ గారు, టీడీఎఫ్ కన్వీనర్ టీపీఎఫ్ నలమాస కృష్ణ గారు, ప్రముఖ రచయిత విమల, చూపు కార్తీయని గారు,
రత్నమాల గారు, వేమలపల్లి వెంకటరమయ్య గారు, ఏడు మకృష్ణి, సిపిఐ బాలమల్లేశం గారు, విమలక్క, సజయక్క, వీళ్ళందరూ ఈ సందర్భంలో ఈ సమావేశానికి వచ్చారు. వాళ్ళందరికీ విప్లవ చిత్ర సంఘం తరఫున ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు వేణు మాట్లాడతారు. మిత్రులారా, మొట్టమొదట ఈ వరవరరావు గారి అరెస్టు, ఇంటి మీద దాడి, కుటుంబ సభ్యుల ఇళ్ళ మీద దాడి, దేశవ్యాప్తంగా కనీసం 10-15 ఇళ్ల మీద దాడి, కనీసం 10 మంది అరెస్ట్ ఇప్పటికి తెలుస్తున్నది. ఈ అరెస్టులను ఖండించడానికి ఏర్పాటైన ఈ నిరసన సభ, పత్రికా సమావేశానికి హాజరైన మీ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇక్కడ మీ దృష్టికి తెవలసిన కొన్ని విషయాలు ఉన్నాయి, అవి మీ దృష్టికి తెచ్చి ఆ తర్వాత ఇవాళ నిజంగా ఈ వేధింపుకు 8 గంటల వేధింపుకు గురైన బాధితుల పక్షాన వాళ్ళు మాట్లాడతారు. అట్లాగే చాలామంది సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. ఉదయం 6 గంటలకు దేశవ్యాప్తంగా ఈ దాడులు మొదలయ్యాయి. హైదరాబాద్ వరకే చూస్తే హైదరాబాద్లో గాంధీనగర్లో ఉన్న వరవరరావు గారి ఇంటికి ఉదయం 6 గంటలకు 20 మంది మంద, ఓ ఏ ఒక్కరికి యూనిఫారం లేదు, వాళ్ళ దగ్గర సెర్చ్ వారెంట్ లేదు, అరెస్ట్ వారెంట్ లేదు, ఆ మంద పూనా టాస్క్ ఫోర్స్కు చెందిన వాళ్ళం అని చెప్పుకొని లోపల ప్రవేశించారు. ప్రవేశించిన వెంటనే వరవరరావు గారి సెల్ ఫోన్ లాగేసుకున్నారు, హేమలత గారి సెల్ ఫోన్ లాగేసుకున్నారు, ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ కట్ చేశారు. అది పెద్ద 120 ఫ్లాట్స్ ఉండే అపార్ట్మెంటు, ఇంటర్కామ్ ఉంటుంది, అసలు గేట్ దగ్గర నుంచే ఎవరిని పంపించరు, గేట్ దగ్గర నుంచి ఫోన్ చేసి అడుగుతారు ఇంటర్కామ్, ఆ ఇంటర్కామ్ కట్ చేశారు. ఉదయం 6 గంటలకు అది ప్రారంభమైతే 2:30 ఆయన బయటికి తీసుకెళ్లి వ్యాన్ ఎక్కించే వరకు 8.5 గంటల పాటు వేధింపు ప్రకృతి చేశారు. లోపల ఏం జరిగిందో తెలియదు. ఇన్కమ్యూనికేటో బెటర్, పక్కింటి వాళ్ళ ద్వారా తెలిసిన సమాచారం అందుకొని నేను 8 ఇంటికి వెళ్ళేసరికి అక్కడ దృశ్యం ఏమంటే మొత్తం 120 ఫ్లాట్స్ అపార్ట్మెంట్ గేట్ మూసేసి తెలంగాణ పోలీసులు ఉన్నారు. అక్కడ తెలంగాణ పోలీస్ బలగం 100 మంది అక్కడ చేరింది. ప్రజా సంఘాలు, సానుభూతి పనులు, మిత్రులు కూడా 100 మంది అక్కడ చేరున్నాం. మా ఎవరిని, మా మమ్మల్ని మాత్రమే కాదు మీడియాను కూడా లోపలికి ప్రవేశించనివ్వలేదు, బంధుమిత్రులను ప్రవేశించనివ్వలేదు. మేము ఈ ఇంటికి కాదు, వరవరరావు గారి ఇంటికి కాదు, మిగిలిన 120 ఫ్లాట్స్ ఉన్నాయి, ఆ ఫ్లాట్స్కి వెళ్తాము అంటే వాళ్ళని కూడా కొనివ్వలేదు. ఒక రకమైన భయానక వాతావరణం, భీతావ సృష్టించి అప్పటి నుంచి 2 గంటల వరకు అక్కడ లోపల ఎంత వేధించారో తెలియదు, హేమలత గారు చెప్తారు. అక్కడ ఉన్న సందర్భంలోనే మాకు మరీ ఇతర తెలుస్తూ వచ్చాయి. వరవరరావు గారి 2వ కూతురు అనల, ఆమె సహచరుడు కూర్మనాథ్, సీనియర్ జర్నలిస్టు, వాళ్ళ ఇల్లు ఈ అపార్ట్మెంట్కు పక్కనే ఉంటుంది. ఆ ఇంటి మీద కూడా ఇట్లాగే 20 మంది దాడికి వెళ్ళారు. దాంట్లో కొందరు తెలంగాణ పోలీసులు ఉన్నారు, కొందరు పూనా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు. అక్కడ కూడా ఇదే పద్ధతిలో అడుగు పెట్టగానే సెల్ ఫోన్లు లాగేసుకున్నారు. వాళ్ళకు కూడా ల్యాండ్ లైన్ ఉంది, ల్యాండ్ లైన్ కట్ చేశారు. మేము పొద్దున్న నుంచి ఫోన్లు ట్రై చేస్తే అక్కడ ఇఫ్లు విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన ప్రకటిస్తున్నారు. అందువల్ల ఇంకా ఎక్కువ ఖర్చుతో ఈ రేడ్ కార్యక్రమం, దాడి కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇవి మాత్రమే కాదు, విప్లవేత సంఘం కార్యవర్గ సభ్యుడు, నమస్తే తెలంగాణలో ఉప సంపాదకులు, స్వయంగా కవి, ఒక కవిత సంపుటం వేసినవాడు, విరసం.ఓఆర్జీ అని విరసం తరఫున వెబ్సైట్ నడుపుతున్నవాడు, క్రాంతి నాగోల్లో క్రాంతి ఇంటి మీద దాడి చేశారు, అది కూడా ఉదయం 7-8 ఇంటికి దాడి చేసి ఇప్పటిదాకా 2:30-3 దాకా ఆ దాడి కొనసాగింది. అది మాత్రమే కాదు, క్రాంతి సమీప బంధువుల 2 ఇళ్ల మీద కూడా దాడి చేశారు. అక్కడి నుంచి ఏమీ తప్పారో తెలియదు. ఈ మొత్తం దాడుల పరంపర చూస్తే ఇది కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితమై కూడా లేదు. రాంచీలో, జార్ఖండ్లో, రాంచీలో స్టాన్ స్వామి అని ఆయన ఎన్జిఓ సంస్థ, ఆయనేమి విప్లవకారుడు కాదు, ఒక ఎన్జిఓ సంస్థ అధినేత, 85 సంవత్సరాల వృద్ధుడు, ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయన అరెస్ట్ చేశారు. బొంబాయిలో ఈ కేసు, భీమా కోరేగాం కేసు వాదిస్తూ ఉన్న సుసాన్ అబ్రహాం అడ్వకేట్, ఆమె ఇంటి మీద దాడి చేశారు. ఆమె సహచరుడు వర్ణన్ గొన్సాల్వెస్ను, ఆమెను ఇద్దరిని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. అరుణ్ ఫరేరా మీ అందరికీ తెలుసు,
సంకెళ్ళ స్వప్నం అనే సంకెళ్ళ సంగీతం అనే పుస్తకం రాశాడు, తెలుగులో కూడా వచ్చింది. ఆయన ఇదివరకే 5 సంవత్సరాల పాటు ఒక తప్పుడు కేసులో జైల్లో ఉండి నిర్దోషిగా విడుదలై ఉన్నాడు. ఇవాళ లా ప్రాక్టీస్ చేస్తున్నాడు ముంబై హైకోర్టులో. ఆయన ఇంటి మీద దాడి చేశారు, ఆయనను అరెస్ట్ చేశారు. ఢిల్లీలో సుధా భరద్వాజ్ ఆమె అసలు ఛత్తీస్గఢ్ హైకోర్టు జబల్పూర్లో న్యాయవాది, ఢిల్లీకి వెళ్ళున్నది. ఆమె మీద అర్ణబ్ గోస్వామి కేసు వేస్తున్నాడు, మోడీ కేసు వేస్తున్నాడు. ఆమె మీద ఒక 1 ఏడాదిగా కత్తి కట్టి ఉన్నారు. ఇంటికి పోతే ఢిల్లీలో ఆమెను అరెస్ట్ చేశారు. ఇవాళ ఈ రోజు ఉదయమే అది కూడా జరిగింది. అట్లాగే గౌతమ్ నవలాఖ అనే పేరు మీరు వినుంటారు, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీకి సంపాదకుడుగా పనిచేశాడు. ఢిల్లీలో పియూడిఆర్ అనే ఒక పౌర హక్కుల సంస్థకు నాయకుడుగా ఉన్నాడు. ఆయన ఇంటి మీద కూడా పొద్దున దాడి చేశారు, మధ్యాహ్నం 2 గంటలకి అరెస్ట్ చేశారు. ఇంకా కన్ఫర్మ్ కానీ ఒక వార్త, ఆనంద్ తెలుతుండే ఇంటి మీద కూడా దాడి చేశారు. ఆనంద్ తెలుతుండే మరొక పరిశోధక విద్యార్థిని అరెస్ట్ చేసి ఆయన దగ్గర 3 ఉత్తరాలు దొరికాయి. ఆ 3 ఉత్తరాల్లో నరేంద్ర మోడీని చంపడానికి ఒక కుట్ర జరిగినట్టుగా మావోయిస్ట్ పార్టీ ఒకరికొకరికి రాసుకున్న ఉత్తరం దొరికింది. ఆ ఉత్తరంలో వరవరావు గారి పేరుంది అని ఆ రోజే చెప్పారు, జూన్ 6 నాడు. అంటే ఇవాళ వరవరావు గారి మీద దాడికి పూర్వరంగం జూన్ 6 నాడు ప్రారంభమైంది. జూన్ 6 నుంచి జూన్ 9 వరకు రవీంద్ర కదమ్ అనే పూనా ఐపీఎస్ అధికారి, ఇవాళ ఈ కేసును నిర్వహిస్తున్న ఒక రాక్షసుడు లాంటి వ్యక్తి, ఆయన గడ్చిరోలులో ఉన్నాడు కొంతకాలం, నాగ్పూర్లో ఉన్నాడు, ఇప్పుడు పూనాలో ఉన్నాడు. 800 మందిని నరహంతకుడు, అనేక భూటకపు ఎన్కౌంటర్లు చేసిన వాడు, ఇవాళ ఈ కేసు నడుపుతూ ఉన్నాడు. రవీంద్ర కదమ్ ఈ ప్రకటన చేశాడు, వరవరావుకు సంబంధం ఉంది, ఈ ఉత్తరాలు మాకు దొరికాయి అని. ఉత్తరాలు బయటపడిన పోలీసులు బయటపెట్టిన జూన్ 9 నుంచి ఇవాళ దాకా 3 నెలల్లో మీరే ఒకసారి సెర్చ్ చేసి చూస్తే కనీసం 100 మంది మేధావులు ఆ ఉత్తరాలను ఖండించారు. ఆ ఉత్తరాలు అబద్ధపు ఉత్తరాలు, ఆ ఉత్తరాలు దొంగ ఉత్తరాలు, ఆ ఉత్తరాలు ఫోర్జరీ ఉత్తరాలు. మేం మాత్రమే కాదు, విప్లవోద్యమ సానుభూతి పరులం ప్రజాసంఘాల వాళ్ళం మాత్రమే కాదు, స్వయంగా మార్కండేయ కడ్జు గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ పొందిన మార్కండేయ కడ్జు గారు, 3 సుప్రీంకోర్టు పదవీ విరమణ పొందిన న్యాయమూర్తులు, వాళ్ళు మాత్రమే కాదు, మహారాష్ట్ర మాజీ డీజీపీ కూడా ఈ ఉత్తరాలు ఫేక్, ఈ ఉత్తరాలు బోగస్, ఈ ఉత్తరాలు దొంగ ఉత్తరాలు. మావోయిస్టులు వాడే భాష ఇట్లా ఉండదు, మావోయిస్టుల సంబోధన ఇట్లా ఉండదు, మావోయిస్టుల సంతకాలు ఇట్లా ఉండవు. మావోయిస్టులు ఎవరి పేర్లైనా ప్రస్తావిస్తే ఇట్లా వివరంగా ప్రస్తావించరు. కాబట్టి ఇవన్నీ డాక్టర్డ్ ఉత్తరాలు, ఇవన్నీ తయారు చేసిన ఉత్తరాలు. ఎందువల్లనంటే ఇది మేము ఈ న్యాయమూర్తులు మాత్రమే కూడా కాదు, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి ఢిల్లీలో కాంగ్రెస్ భవన్లో జరిగిన పత్రికా సమావేశంలో అన్నాడు, ఈ దొంగ ఉత్తరాలను మోడీ తన పడిపోతున్న గ్రాఫ్ను పైకి లేపుకోవడానికి తన మీద హత్యాప్రయత్నం జరిగిందని ఒక అబద్ధం సృష్టించాడు అని. ఆ అబద్ధం ఆధారంగా ఇంత పెద్ద ఎత్తున నిరసన చెలరేగింది. కాబట్టి దేశవ్యాప్తంగా దాని మీద 3 నెలలుగా ఆయన మరే చర్య తీసుకుంది, 3 నెలలుగా ఆ పామును బుట్టలో పెట్టారు. ఇవాళ మళ్ళీ బుట్ట తెరిచి ఆ పామును బయటకు దాగి వరవరరావు గారి మీద మోడీ హత్యాప్రయత్నం కేసులో భాగస్థుడు, మోడీ హత్యాప్రయత్నానికి నిధుల సేకరణ చేశాడు. నిజానికి ఆ 3 ఉత్తరాల మీద సుందర విజ్ఞాన కేంద్రంలో పెద్ద బహిరంగ సభ పెట్టాం, ఇక్కడ రౌండ్ టేబుల్ పెట్టాం, అప్పుడే ఆ ఉత్తరాలు చూపెట్టి వాటిల్లో ఏమున్నదో వివరించాం. హిందీ ఉత్తరంలో వరవరావు గారి పేరుంది, హిందీ ఉత్తరం మోడీ హత్య అనే ఒక అక్షరం కూడా లేదు. హిందీ ఉత్తరంలో సాయిబాబా అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్త ప్రదర్శనలు జరపాలి, దీంట్లో వరవరరావు గారి సలహా తీసుకోండి అని. ఒకవేళ నిజమైన ఉత్తరం అని అనుకున్నా, అది సృష్టించబడిన ఉత్తరం కాదు, పోచరీ ఉత్తరం కాదు అని అనుకున్నా, దాంట్లో మోడీ హత్య ప్రయత్నం అనే ప్రస్తావన లేదు. కేవలం వరవరరావు గారి పేరుకు సాయిబాబా నిరసన ఆందోళనకు మాత్రమే సంబంధం ఉంది. ఇంకో 2 ఇంగ్లీష్ ఉత్తరాలు ఉన్నాయి. ఆ 2 ఇంగ్లీష్ ఉత్తరాలలో 1 ఇంగ్లీష్ ఉత్తరంలో మాత్రం మోదీ మీద రాజీవ్ గాంధీ తరహా ప్రయత్నం తీసుకోవాలని కొందరు అంటున్నారు, కానీ అది మంచిది కాదని మేము అంటున్నాము అని కూడా ఉంది. అయితే చాలామంది ఫోరెన్సిక్ నిపుణులు కూడా పైన ఉన్న టైప్ ఫేస్ వేరు, కింద ఉన్న టైప్ ఫేస్ వేరు, పేరా హఠాత్తుగా మొదలైంది, ఇది ఎక్కడి నుంచో తెచ్చి కలిపిన అతికిన లాగా ఉంది, ఇది కోర్టులో నిలబడదు అన్నారు. ఇది కోర్టులో నిలబడదని తెలుసు. ఇది మాత్రమే కాదు, వరవరావు గారి వరకే వస్తే 1973లో మొదటిసారి అరెస్ట్ చేశారు, ఇవాళ్టి వరకు 20 కేసులు పెట్టారు, 11 సంవత్సరాలు జైల్లో పెట్టారు. 20 కేసులలో ఏ ఒక్క కేసులలోనూ ఆయన దోషి అని ప్రాసిక్యూషన్ వాదన రుజువు కాలేదు.
ప్రతి కేసులోనూ కోర్టులు ఆయనను నిరపరాధి అని విడుదల చేశాయి. కానీ 11 సంవత్సరాలు జైల్లో ఉండవలసి వచ్చింది. ఇవాళ ఈ కేసు కూడా రేపు కొట్టుడు పోతుంది. ఇది అబద్ధపు కేసు, అబద్ధపు ఉత్తరం మీద అక్రమ కేసు అని రుజువు అవుతుంది. కానీ ఆయనను వేధించడానికి 78 సంవత్సరాల వయసులో 60 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమం కోసం పనిచేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తిని ప్రజా ఉద్యమాలకు, ఆదివాసీ ఉద్యమాలకు, దళిత ఉద్యమాలకు, విప్లవోద్యమానికి బలమైన గొంతుకగా ఉన్న ఈ గొంతును మూసివేయాలి, ఈ గొంతు బయట వినబడకుండా చేయాలి. అంత పెద్ద గొంతునే మూసేశారంటే మేమెట్లా మాట్లాడతామని మిగిలిన వాళ్ళందరూ భయపడాలి. వాళ్ళ కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేస్తామని భయపడేందుకే కుటుంబ సభ్యుల మీద కూడా దాడి చేయాలి. ఆయన ఇంటికి వచ్చిపోయే సహచరుల మీద కూడా దాడి చేస్తామని చెప్పేందుకే క్రాంతి లాంటి వాడి మీద కూడా దాడి చేయాలి అనే ఒక పెద్ద షడ్యంత్రంలో, ఒక కుట్రలో భాగంగా ఇవాళ ఈ దాడులు జరిగింది. ఈ దాడులకు కేవలం మహారాష్ట్ర ప్రభుత్వం, కేవలం రవీంద్ర కదం, లేదా నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ, కేంద్ర ప్రభుత్వం మాత్రమే కాదు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా సహకరించింది. తెలంగాణ ప్రభుత్వం లోపల మహారాష్ట్ర పోలీసులు సర్చ్ చేస్తూ ఉంటే, సర్చ్ చేశారో ఏం చేశారో కూడా తెలియదు, ఏం చేశారో హేమంత గారు చెప్తారు, లోపల ఏం చేస్తున్నారో తెలియదు. బయట వాళ్ళకి కాపలాగా మీడియా రాకుండా, లోపలికి ఎవరు పోకుండా, బంధువులు పోకుండా తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు, తెలంగాణ పోలీసులు కాపలా కాశారు. ఇంత అక్రమమైన ఒక కేసును విచారించడానికి ఒకవేళ చట్టబద్ధమైంది అయితే, నిజానికి ఇంతకుముందే చెప్పాను 20 కేసుల్లో పెట్టారు, అనేక సార్లు అరెస్ట్ చేశారు, చట్టబద్ధంగా వచ్చారు, అరెస్ట్ వారెంట్ తీసుకొని వచ్చారు. ఇవాళ అరెస్ట్ వారెంట్ లేదు, సర్చ్ వారెంట్ లేదు. వాళ్ళు ఇంట్లోకి అడుగు పెట్టగానే సర్చ్ వారెంట్ ఉందా అని అడిగారట, మామూలుగా అడుగుతాం, సర్చ్ వారెంట్ అక్కర్లేదు మాకు అన్నారు. సర్చ్ వారెంట్ లేదు, వెళ్ళిపోయేటప్పుడు ఒక ఈ కాగితాలు చేతిలో పెట్టిపోయారు, ఇది అరెస్ట్ వారెంట్ అని మా అక్కయ్య అనుకుంది. నిజానికి ఇది అరెస్ట్ వారెంట్ కాదు, ఇది ఏమిటంటే పంచ్ రిపోర్ట్, పంచనామా రిపోర్ట్. ఈ ఇంట్లో నుంచి ఈ వస్తువులు తీసుకుపోతున్నాము అని పంచనామా. ఎప్పుడైనా చట్ట ప్రకారం ఏమంటే పంచనామా ఎవరికి ఇస్తామో, అక్యూజ్డ్కి ఏ కాగితం ఇస్తామో, ఆ అక్యూజ్డ్కి ఆ పంచనామా రిపోర్ట్ ఇచ్చే వాళ్లకు తెలిసిన భాషలో ఇవ్వాలి. ఎందుకంటే నా ఇంట్లో ఏమి తీసుకుపోతున్నావరో నాకు తెలిసిన భాషలో రాయాలి, మరాఠీలో రాశారు, మరాఠీ హేమలత గారికి రాదు, వరవరరావు గారికి రాదు. దానిలో వాళ్ళు ఏం రాశారో, ఎన్ని అబద్ధాలు, బాంబులు దొరికాయని రాసింటే మేమేం చేయగలం? మరాఠీలో ఏం రాశారో తెలియదు. ఇది పచ్చి అక్రమ, చట్ట వ్యతిరేక, దుర్మార్గమైన చర్య. ఈ చర్య చేసి ఇద్దరు పంచ్ సంతకాలు ఉన్నాయి. మామూలుగా పంచ్ అంటే ఎవడైనా పంచనామా చేసేటప్పుడు బయటి గౌరవప్రదమైన వ్యక్తిని పంచ్లా పెట్టాలి. ఇద్దరు పంచుల సంతకాలు ఉన్నాయి. ఆ ఇద్దరు పూనా నుంచి వచ్చారు, పోలీసులు తీసుకొని వచ్చారు. స్టాక్ పంచులు లోకల్లోండాలి, స్టాక్ పంచులు ఉండకూడదు. అంటే చట్ట ప్రకారం చూస్తే కేసు చెల్లదు, దాడి చెల్లదు, అరెస్టు చెల్లదు, పంచనామా రిపోర్ట్ చెల్లదు, ఏ ఒక్కటి చెల్లదు. కానీ 3 నెలలు 6 నెలలో బెయిల్ వచ్చే వరకు లోపల పెట్టవచ్చు, అన్నాళ్ళు గొంతు బీట వినబడకుండా ఉండొచ్చు. 42 మందిని గడ్చిరోలో దుర్మార్గంగా కాల్చేస్తే ఎవరెవరో మాట్లాడతాడు. నులకతొంగులో 15 మందిని దుర్మార్గంగా కాల్చేస్తే ఎవరెవరో మాట్లాడతాడు. మాట్లాడేవాళ్ళు లేకుండా చేయాలి, మాట్లాడేవాళ్ళను భయపెట్టాలి. ఆ కారణంతోనే ఇటు తెలంగాణ ప్రభుత్వం అయినా, అటు మహారాష్ట్ర ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా ఈ కుట్ర చేసింది. ఈ కుట్రను గుర్తించవలసిందిగా, ఈ కుట్రను ఖండించవలసిందిగా. మరింత ఐక్యతతో వీటిని ఎదుర్కోకపోతే మోడీ చంద్రశేఖర్ రావుల పాలన మరింత దుర్మార్గంగా మారి హిట్లర్ పాలన 1930ల జర్మనీ భారతదేశంలోకి, తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. ఇప్పటికైనా అది గుర్తించి ఐక్య నిరసనలో భాగం కావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, వరవరావు గారి కుటుంబ సభ్యుడిగాను, వరవరావు గారి రాజకీయాలతో పాటు ఇన్నాళ్ళుగా ఉంటున్నవాడిగాను, ఆ రాజకీయాలను విశ్వసిస్తున్న వాడిగాను, ప్రజా ఉద్యమాల పట్ల సానుభూతిపరుడుగాను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇట్లా ఇప్పుడు ప్రధానంగా బాధితులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడిన తర్వాత సంఘీభావంగా మిగతా మిత్రులు మాట్లాడితే బాగుంటుంది. ఏం జరిగింది ఇంట్లో అనే విషయము మన దృష్టికి రావాల్సిన అవసరం ఉంది. కనుక ఇప్పుడు వరవరావు గారి సహచరి ఏమని మాట్లాడతారు. నమస్కారం. వరవరావు గారి నుంచి కొత్తగా మీ అందరికీ తెలిసింది ఏ విషయాలైనా, అయితే 73 నుంచి కూడా అరెస్టులు అనేటివి మాకు మామూలు విషయాలు అయిపోయింది.
డెబ్బై నాలుగుల అరెస్ట్ అయిన వచ్చినప్పుడు మా చిన్నమ్మాయి 16 రోజుల పిల్ల. వీళ్ళిద్దరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలు. అప్పటి నుంచి మేము ఈ అరెస్ట్లకు దీనికి ప్రభాకరన్ కేసులు ఏడు చెప్పినట్టు 25 కేసులు పెట్టినారు. ఒక్క కేసు కూడా శిక్ష పడలేదు. అయితే ఎప్పుడు వచ్చినా మాకు మామూలు విషయం వస్తున్నారు, ఇటు ముదర కూర్చొని సార్ అరెస్ట్ చేస్తామంటున్నారు, 10-15 నిమిషాలు కూర్చొని తయారయ్యదనుకుంటున్నారు, టీవీ తాగుతున్నారు, మంచి గౌరవప్రదంగా మర్యాదగా పోతున్నారు. కానీ ఈసారి అట్లా లేదు. పది పొద్దున 6 గంటలకే వచ్చిండ్రు సార్. ఇది పూర్వపరం సార్ అందరికీ అర్థమైంది, మాకు కూడా అర్థమయ్యి ఉన్నాం కనుక కొంచెం వెళ్ళిపోయినప్పుడు అనువాదించినాము. అనువాదించే వయసు వరకు వీళ్ళు ఉన్నారు మొత్తం. అరెస్ట్ వారెంట్ ఉన్న దాన్ని కొంచెం 10-15 నిమిషాలు ఆపినాము, కానీ అవసరం లేదు. వాళ్ళందరి శోభా సేను కానీ ఇంగు వీళ్ళందరి కేసు, మోడీ హత్య కుట్ర కేసులో తన పేరు కూడా ఉన్నది కనుక అరెస్ట్ వారెంట్ అవసరం లేదు అని దాదాపు తలుపు తోసుకొని వచ్చినట్టే వచ్చింది. లోపలి వచ్చి స్లెచ్ మొదలుపెట్టి సదరడం మొదలుపెట్టింది మొత్తం ప్రతి ఒక్కటి. తర్వాత మీడియా మిత్రులు ఇష్టమై నేను ఇంట్లో నుంచి ఫోటో తీయించిన ప్రతి ఒక్కటి ఇంట్లో ఏది అనేది లేకుండా మొత్తం తీసి కింద పెట్టింది. అన్నీ 6 గంటల నుంచి మొదలంటే టీ కూడా తాగలేదు మేము అప్పటికి. ఈ 1 గంట తర్వాత నేనే వాళ్ళందరికీ టీ కూడా చేసిపోసి నేను టీ తాగాల్సి వచ్చింది. అప్పటి నుంచి మొదలు పెడితే 2 గంటల వరకు సదరింది. ఇప్పటి కొత్త విషయం ఈసారి మా పిల్లల ఇళ్ళలో కూడా పోయి సెర్చ్ చేసింది. ఇప్పుడు అరెస్ట్ చేసిన 16 రోజుల అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఇంకా జరుగుతూనే ఉంది అరెస్ట్ అయినప్పుడు. అట్లా మా జీవితం అంతా కూడా ఈ అరెస్ట్లకు జైళ్ళకు తిరగడానికి మీ అందరికీ ప్రశ్న విషయం లేదు. ఈ మరి అన్యాయాన్ని మరి అందరూ ఖండించాలి. ఈ వయసులో ముఖ్యంగా నాకు బాధ ఎక్కడైతుందంటే అరెస్టులు కొత్త కాదు మాకు, ఆ 40 ఏళ్ళ నుంచి ఆ జీవితం అనుభవిస్తూనే ఉన్నాం, తనకు అనుభవిస్తూనే ఉన్నారు. కానీ 78 ఏళ్ళ మనిషి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఈ మధ్యన ఆరోగ్యం బాగాలేక ఎక్కడ పోరాని కూడా పోతలేదు. ఎట్లా తట్టుకుంటాడు అక్కడ అనేది నాకు బాగా బాధ అనిపిస్తుంది. మిత్రులారా, ఈ దుర్మార్గ చర్య జరుగుతున్న సందర్భంలోనే తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నాయకత్వం లోపల నేను, నలమాస కృష్ణ, కాసిం, జగన్ వీళ్ళందరం కలిసేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళాం. వెళితే మా రిప్రజెంటేషన్ ఇస్తూ చాలా సీరియస్ గా చెప్పాం, 70-80 సంవత్సరాలు ఉన్న ఒక ప్రముఖ రచయిత ఇంట్లో ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల పోలీసులు వచ్చేసి అక్రమంగా సోదాలు చేస్తా ఉన్నారు, దీన్ని నివారించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉన్నది అని చెప్పి చెప్పాం. చెప్తే మేము నిర్లక్ష్యంగా జరుగుతా జరగని జరుగుతూ ఏమవుతుంది అని చెప్పేసి ప్రభుత్వం హోమ్ మినిస్టర్ గారు మాట్లాడారు. మాట్లాడినప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక ప్రజాస్వామిక బద్ధంగా వ్యవహరించేటట్టు ప్రయత్నం చేయండి, ఇది పద్ధతి కాదు, ఈ విషయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాము అని అంటే చేసుకో నేను మొత్తం ముఖ్యమంత్రితో మాట్లాడతా, డీజీపీ తోటి మాట్లాడతా అని చెప్పేసి బ్యాన్ ఎక్కుతూ వెళ్ళిపోయింది. దాన్ని నివారిస్తానని కూడా తెలియజేసిండు. కానీ ఇవాళ మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యుల ఇళ్ల మీద దాడులు చేయొద్దు, అతని మీద ఏమన్నా రాజకీయ ఆరోపణ ఉండదు ఉంటే చట్టబద్ధంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా అతన్ని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత. అట్లా కాకుండా మొత్తంగా కుటుంబ సభ్యులను ఈసారి గత 60 సంవత్సరాల చరిత్ర లోపల ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం మరో చరిత్ర సృష్టించింది. ఇవాళ వరవరరావు కుటుంబ సభ్యుల ఇండ్ల మీద దాడి చేసి అనే విషయాన్ని తెలంగాణ సమాజమే కాదు మొత్తం భారత సమాజం ఈ హిందూ ఫాసిస్టు ప్రభుత్వంతో కుమ్మక్కైన ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా తీవ్రంగా పోరాడాల్సిందిగా కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. విరసం కార్యవర్గ సభ్యుడు, కవి, రచయిత, నమస్తే తెలంగాణ సబేటర్, నడుస్తున్న తెలంగాణ సబేటర్, విద్యార్థి ఉద్యమం నుంచి ఉద్యమాలతో ఉన్న క్రాంతి ఇంటి మీద ఇవాళ వాళ్ళ అమ్మ హార్ట్ పేషెంట్, ఇల్లును డోర్ను తోసుకొని ఇంట్లోకి వెళ్ళి పడుకున్నటువంటి వాడి మీద దాడి చేస్తే ఆ తల్లి చూడలేక ఆమె వెంటనే కింద పడిపోయింది. గుండె నొప్పి వచ్చి ఆమెను అలా హాస్పిటల్కి తీసుకెళ్తున్నట్లే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోకి కూడా రాకుండా ఆమెకు విశ్రాంతి లేకుండా వేధించారు.
ఇప్పుడు క్రాంతి మాట్లాడు. నేను ఇంతకుముందే వేణు చెప్పినట్టు ఈ అరెస్ట్ పరంపరలో నిజానికి నేను చాలా మందికి ఇక్కడ పాత్రికేయుడిగా పరిచయం దేశం కార్యవర్గ సభ్యుడిగా కాకుండా ఇటీవల మధ్య కాలంలోనే నేను రిపోర్టింగ్లో నుంచి డెస్క్ మారాను. లేట్ నైట్ వచ్చిన తర్వాత పడుకొని ఇవాళ తెల్లారుజామున దాదాపు నేను 8:30-9 వరకు పడుకుంటాను. 8:30-9 మధ్యలో హడావిడిగా ఇంట్లోకి ఒక 10 మంది వచ్చారు. పడుకున్న వారిని పడుకునే ఉన్నాను కింద. వచ్చిన వాళ్ళు వీడేంటి ఇంకా పడుకున్నాడు అంటూ తట్టున లేపేసి చుట్టూ నలుగురు కనిపించారు. ఈ నలుగురు ఎవరు నేను ఆలోచించే లోపే పక్కన ఉన్న ఫోను నా ల్యాప్టాప్ తీసేసుకున్నాను. నేను ఏం జరుగుతుందని చేరుకునే లోపల నాకేం అర్థం కాదు. అక్కడ చూసిన వాతావరణం బట్టి వెళ్ళే పోలీసులు అని చెప్పి అర్థమవుతుంది. మహారాష్ట్ర నుంచి వచ్చారంటూ పూణే ఇన్స్పెక్టర్గా పరిచయం ఇస్తున్న ఒక వ్యక్తి